Rastra Mantrivarga Samavesam Inala 26వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిజర్వేషన్లపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెల 12న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికల సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. మద్యం డబ్బు పంపిణీ వంటి ప్రలోభాలకు అభ్యర్థులు ఎవరైనా పాల్పడితే ఎన్నికల సమయంలోనూ ఎన్నికల తర్వాత అనర్హుడిగా ప్రకటించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇదే అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 26వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిజర్వేషన్లపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. అయితే నెల 12న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికల సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్ చెప్పండి. స్వప్న, ఈ నెల 24న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏదైతే ఈ యొక్క మంత్రివర్గ సమావేశానికి సంబంధించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోనున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఈ నెల 12న జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చూస్తే కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా కూడా 12 రోజులు అనంతరం జరగనున్నటువంటి ఈ యొక్క కేబినెట్ లో ఈ 12 రోజుల్లో జరిగినటువంటి ఏదైతే ఈ భూముల కుంభకోణాలకు సంబంధించి కానివ్వండి, ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క అక్రమాలు అవినీతికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి చూస్తే స్థానిక సంస్థలు త్వరితగతిన నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఆసన్నం అవడంతో స్థానిక సమస్యల్లో మద్యము డబ్బు పంపిణీ చేసేటటువంటి నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేసేటటువంటి నేపథ్యంలో కూడా వీటికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత కూడా ఈ యొక్క ప్రలోభాలకు గురి చేసి గెలిచారనేటటువంటిది కనుక ఒక స్పష్టత వస్తే కనుక డెఫినెట్ గా అనర్హుడిగా ప్రకటించేటటువంటి ఎన్నికైన వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించేందుకు కూడా ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రోరోగ్ లో ఉన్నట్టు చేయడంతో నోటిఫికేషన్ ఇప్పటికే ఇవ్వడంతో ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఒక అవకాశము లభించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే ఆ యొక్క ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చేటటువంటి వాటిపైన ప్రధానంగా చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల తర్వాత బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలనేటటువంటి ఒక అభిప్రాయంతో కూడా మంత్రి మండలి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ జారీ, అలాగే రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పుపైనే ఆధారపడి ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసేటటువంటి అవకాశము కూడా ఉండటంతో 26న జరిగేటటువంటి ఏదైతే ఒక కీలకమైనటువంటి సమావేశాలకు సంబంధించి కూడా చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు ఈ యొక్క కేబినెట్ లో అనేటటువంటిది ఈ నెల 26వ తేదీన తేలనుంది. అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం అనేటటువంటిది అది రాజధాని రైతుల్లోనూ ఇటు ఏదైతే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతిపక్షంలోనూ కూడా చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే మాత్రం ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చేటటువంటి క్రమంలోనే చర్చ జరిగేందుకు కూడా అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వప్న, థ్యాంక్ యూ వేణుగోపాల్.